న్యూ ఇయర్ సందర్భంగా ఏపీలో మద్యం ఏరులై పారింది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు 127 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. దశలవారీ మద్య నిషేధం అన్న ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడంపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. మద్య నిషేధం హుళక్కే అంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరిగినట్లుగా తెలుస్తుంది. ఒకవైపు దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామంటూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు సాగించింది, ఎట్లా చూడాలి? ఏంటి స్థానికంగా ఏమంటున్నారు విపక్షాలు కానీ? నవీన్, ఏపీలో మద్యం అమ్మకాలు ఒక్కసారిగా రికార్డులు తిరగరాసినాయని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజే దాదాపు 127 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు సాగాయి. అది కేవలం ఏదైతే మద్యం షాపులు 2900 చిల్లర మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో వాటిలో జరిగిన అమ్మకాల లెక్కలే ఈ స్థాయిలో ఉన్నాయి, 127 కోట్ల రూపాయలు. అది వీటితో పాటు బార్లలో జరిగినటువంటి మద్యం అమ్మకాలు కలుపుకుంటే కనుక మరో 15 కోట్లు అదనంగా వచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. దీంతో ఈ 15 కోట్లు అదనంగా రావడంతో మొత్తం నిన్న ఒక్కరోజే జరిగినటువంటి మొత్తం మద్యం అమ్మకాలు 142 కోట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. 142 కోట్లు ఒక్కరోజు కేవలం అంటే నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న సాయంత్రం వరకు జరిగిన మద్యం అమ్మకాలు. సాధారణ రోజుల్లో జరిగే మద్యం అమ్మకాలు కేవలం 72 కోట్లు మాత్రమే ఉంటాయి. దానికి రెట్టింపు మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే 2934 మద్యం షాపుల్లో, అదేవిధంగా 840 బార్లలో ఈ నిన్న ఒక్కరోజే 72,000 కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయని, 154,000 లిక్కర్ కేసులు అమ్మకాలు జరిపినట్టుగా ప్రభుత్వ లెక్కలు ఇప్పటి వరకు అందిన లెక్కల వరకు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చిన ఆదాయాన్ని ఖజానాకు జమ చేసిన పరిస్థితి. ఏదైతే మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇప్పటికే విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు ఒక కుటుంబంలో ఒక చేతితో డబ్బులు తీసుకుని మరో చేతితో ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి అని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మద్య నిషేధం చేస్తామని చెప్పి మద్యాన్ని నియంత్రించకుండా ఈ విధంగా విస్తరవిడిగా అమ్మకం తెరపడం పట్ల కూడా విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. థ్యాంక్ యూ సత్య.